త్యాగం వ్యర్థం కాదు. దేవుని దాసులు భక్త్ సింగ్ గారు రక్షించబడి హైదరాబాద్కు వచ్చి పరిచర్య ప్రారంభిద్దాం అని అనుకుంటూ ఉండగా లోపల ఘర్షణ. దేవ ఆయనేమో సేవకురమ్మని పిలుస్తున్నాడు, ఈయనేమో ప్రభువా నేను వెనకుంటాను, ఎంత సేవ అయినా చేస్తాను, నాకు నువ్వు వెనకుంటాను కాదు, నువ్వు సేవ చేయడం కావాలి, నేను ఉద్యోగం చేస్తాను, నా ఆస్తి వచ్చిన సంపాదన నీ సేవకిస్తాను, నీ సంపాదన వద్దు నువ్వే కావాలి. చివరకు ఒక తీర్మానానికి వచ్చి ఓడలో వస్తూ మళ్ళా ఓడ దిగగానే, కెనడా నుంచి వచ్చేటప్పుడు ఓడ దిగగానే ఉద్యోగం చేయాలనిపిస్తుందేమోనని తన బీటెక్ సర్టిఫికెట్ని ఓడలోనే చించేసి సముద్రంలో పడేశాడు. హైదరాబాద్ వచ్చాడు, ఎక్కడ పండుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఆ రోజు ఉదయం కొనుక్కున్న న్యూస్ పేపర్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద వేసుకొని పండుకున్నాడు. ప్రభువా నువ్వేం చేయమన్నావు అదే చేశాను, నాకు పండుకోటాక కూడా లేదు, ప్లాట్ఫామ్ మీద పండుకుంటున్నాను. ఆ రాత్రి అక్కడ పండుకున్నాడు, పొద్దుటే లేచి ముఖం కడుక్కొని కుళాయిలో నీళ్లు తాగి తర్వాత ఒక్కొక్కరికి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు హైదరాబాద్లో నడిబొడ్డున ఎంత విశాలమైన స్థలం ఇచ్చాడు, ఆయన ప్రభువును నమ్ముకున్నాడని భార్య ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో సిక్కు కుటుంబం కదా, రే ఈ కులం తక్కువ పనిచేసేవరా భ్రష్టుడా అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళివేశాడు. అయితే ఆయన చనిపోయిన రోజు వాళ్ళ అన్న వచ్చాడు హైదరాబాద్. హైదరాబాద్ అంతా ఆ రోజు జన సముద్రం. అన్న చెప్తున్నాడు, మా తమ్ముడు యేసు ప్రభువును నమ్ముకొని ఈ రీతిగా త్యాగం చేసి ముందుకొచ్చేటప్పుడు వీడంత వెర్రివాడు లేడని, ఇంట్లో నయా పైసా కూడా వీడికి రాకుండా మేమే అడ్డుకొని వీడిని పంపించేశాం, వీడు ఎలా బతుకుతాడో చూద్దామనుకున్నాం. వీడు మహా అయితే 5 6 అన్నదమ్ములను కోల్పోయాడు, కానీ 600,000 మంది అన్నలు తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఈయన కోసం. వీళ్ళెవ్వరికీ ఆయన డబ్బులు ఇవ్వాల, వీళ్ళెవ్వరికీ ఆయన ఛార్జీలు ఇవ్వాల, కానీ చచ్చిపోయితే ఏడుచుకుంటూ చూస్తా. ఒకవేళ మా దగ్గర ఉన్నప్పుడు కూడా చచ్చిపోయి ఉండేవాడు, కాకపోతే మా 5 6 ఏడ్చి పాటేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 200,000 అన్నా అనేవాళ్ళు. నా చిన్నప్పుడు వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళారు, ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక 10 పరిగెత్తుకు వచ్చేవాళ్ళు ఆయన చెప్పులు తీర్థామని, తీసి స్టాండ్లో పెడదామని. దేవుని కోసం నష్టపోయిన వాడు ఎప్పుడు వెర్రివాడు కాదు. దేవుని కోసం నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో అది నష్టం కాదు. అర్థమవుతుందా? ప్రభు కొరకు చేసిన త్యాగం వ్యర్థం కాదు. 5 మాటలు చెప్పాను.